శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. ధనురాశి వారికి మే 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా మనం తెలుసుకోవడానికి ఇప్పుడు ప్రయత్నం చేద్దాం. ధనురాశికి ద్వితీయ స్థానంలోని శని తృతీయ స్థానంలో గురు ఉన్నాడు. అలాగే మనం చూసుకుంటే పంచమలోని రవి ప్లస్ శుక్రుడు కనిపిస్తున్నాడు. సస్యస్థానంలో బుధుడు ప్లస్ రాహు, సప్తమంలో కుజుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది, వ్యయంలో కేతు కనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు బాగానే ఉంది కదా అని ధనురాశి వారికి మూలా నక్షత్రం పూర్వాషాఢ ఉత్తరాషాఢ అనుకుంటే మనకి మళ్ళీ 7 ఏంట్లో కుజుడు వచ్చేసాడు. చూడండి వాళ్ళ జీవితాలు అలా ఉన్నాయి. మరిక 7 ఏంట్లో అగ్నితత్వంలో కుజుడు వచ్చాడు కాబట్టి ధనురాశి వారి భర్త 7 ఏళ్ళు అంటే ఈ మగవాళ్ళు అయితే వాళ్ళ ఇంటి ఇళ్ళ వలన, ఆడవాళ్ళు అయితే భర్త ద్వారా ఈ అగ్నితత్వం అనేది మళ్ళీ యాడ్ అవుతుంది. ఇది జూలై 22 వరకు అక్కడ ఉంటుంది. జూలై 22 వరకు ఉన్నది అంటే ఆల్మోస్ట్ మనకు కొంతవరకు చెప్పాలంటే 1.5 మంత్ వరకు అక్కడ ఉన్నట్టు లెక్క. జూన్ 2వ తారీఖు వరకు అక్కడ ఉంది. జూన్ 2వ వరకు ఉన్నది కాబట్టి 1 మంత్ పూర్తిగా అక్కడ ఉన్నట్టే లెక్క. ఈ 1 మంత్లో మనకి ఏంటవుతుంటే కొన్ని కాంప్లికేటెడ్ ఇష్యూస్ రావడము, మళ్ళీ వాళ్ళ ఇద్దరి మధ్య అనియోజన కోల్పోవడము, తర్వాత మిస్ఫైరింగ్ అవ్వడం, ఇది జారీ ఎప్పుడంటే ఇంకా కంటిన్యూస్గా ఉంటుంది. వల్ల ఓకే ఫైన్. గురుడు అనుగ్రహము, శని యొక్క కుటుంబ స్థానము, సప్తంలో కుజుడు, ఇవన్నీ ఏంటంటే పర్సనల్ లైఫ్కి సంబంధించిన కొంత డిస్టర్బెన్సెస్ బాగా కనిపిస్తుంది. అంటే బయటకు చూపించడానికి బాగా కనబడుతుంటారు, కానీ ఇంటర్నల్గా చూస్తే కుటుంబము, భార్య, పిల్లలు మంచి జరుగుతున్న సంఘర్షణ అనేది బయటపడదు. కానీ వీటి నుండి బయటపడాలంటే మళ్ళీ అభిషేకం ఇక్కడ చాలా అవసరం పడుతుంది. ఎటువంటి అభిషేకం అనేసరికి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోవడం చాలా అవసరం. అలాగే మనకు కుటుంబంలో శని కూర్చున్నాడు, తృతీయ గురువు ఉన్నాడు. అలాగే పంచమంలో శని, రవి ప్లస్ శుక్రుడు కూడా కనిపిస్తున్నాడు. పంచమం అంటే పుత్రస్థానం, అక్కడ రవి అన్నవాడు కనబడుతుంది, ఉచ్చస్థితిలో కనబడుతుంది. అంటే పిల్లలకి ఏదో అంబిషన్స్, ప్లాన్స్, గోల్స్ ఏమైనా ఉంటాయి, ఆ గోల్ దగ్గరకు రవి అక్కడ ఉన్నాడు కాబట్టి ఇంకొంచెం ఉచ్చస్థితిలో తీసుకోవడం ప్రయత్నం చేస్తాయి. అంటే పంచమ స్థానం ద్వారా కొంత ఖర్చు కూడా కనిపిస్తుంది మేడం. అక్కడ శుక్రుడు కూడా కనబడుతుంది, కొన్ని లగ్జరీస్ యాక్టివిటీస్ కూడా కనబడతాయి ఆవిడకి. సో వీటి నుండి బయటపడడానికి చేసే ప్రయత్నంలో కొంత కంట్రోల్ చేయగలగాలి, చేయగలిగితే కొంచెం బాగుంటుంది. ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో ధనుర్రాశి వారికి గత 1.5 ఇయర్స్ నుండి ఏం జరుగుతుందో అది కొంత మార్పు జరుగుతుంది. ఎందుకంటే మన పంచాంగ రీత్యా వాళ్ళకి ఆదాయం ఎక్కువగానే కనిపిస్తుంది, వ్యయం తక్కువ కనిపిస్తుంది. బట్ సో ఆ మెరుగుదల ఉంటుంది, గురు బలం వల్ల ఉంటుంది. కానీ ఈ పంచమంలో రవి వల్ల ఖర్చు కూడా అయ్యే అవకాశం ఉంటుంది, సప్తమంలో కుజుడు వల్ల కూడా కొంత ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్త పడడం చాలా అవసరపడుతుంది. సుబ్రహ్మణ్యేశ స్వామి ఆరాధన చేయండి. చేస్తే అక్కడ పిల్లడికి, తర్వాత తల్లి భార్య అంటే భార్యకి, భర్తకి ఇద్దరికి కూడా సంబంధమే కొలుచుకుంటూ కొన్ని సమస్యలను బయటపడటం, ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మిగిలిన అన్ని రంగాల, అన్ని వర్గాల వారికి, అన్ని వర్ణాల వారికి అందరికీ కూడాను, అంటే రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్ వ్యాపారం చేసే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా సత్ఫలితాలు, ఆర్థిక బలం పెరిగే అవకాశం సంపూర్ణమని చెప్పగలుగుతాం. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.